పెరుగుతున్న గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో సిపిఐ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసింది. రోజు రోజుకు పెరుగుతున్న గ్యాస్ పెట్రోల్ ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని ఆ పార్టీ నేత మహమ్మద్ సలాం అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు. పెరుగుతున్న ధరలపై ప్రజలు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం చలనం లేదన్నారు. ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జానిమియా, సాంబశివారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రెహమాన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెట్రోల్ ధరలను బాగా పెంచి విపరీతంగా 1000 రూపాయలు దాటడానికి గ్యాస్ ధర వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో మొత్తం 9 సార్లు గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. ప్రధానంగా పేద ప్రజలు ఈ గ్యాస్ ధరలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, ఒకవేళ ఇది పెట్రోల్ డీజిల్ ధరలతో ఈ ఒక పూట కూడా ధరలేని పరిస్థితిలో ఈ రోజు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన గ్యాస్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.